హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పటికప్పుడు వెరైటీగా తయారు చేసుకొని తినే పాప్కార్న్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మందపాటి కడాయిని తీసుకొని ఇందులో కాస్త నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత పాప్కార్న్ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. ముక్కలు దోరగా వేగిన తర్వాత మూత పెట్టి ఉంచాలి. ఇలా చిటపటలాడుతూ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈ పాప్కార్న్ లోపల B3 B6 ఖనిజాలతో పాటు ఫైబర్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో కన్నా పాప్కార్న్ లోపల ఐరన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది. వేగిన పాప్కార్న్ని పక్కన పెట్టుకోవాలి. మరి ఒక కడాయిలో 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి. 1 కప్పు మక్కలకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. ఈ బెల్లం తినడం వలన రక్తహీనతను నివారించటంతో పాటు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏదో రూపకంగా తీసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాప్కార్న్ వేసి కలుపుకోవాలి. ఇలా బెల్లం పాప్కార్న్ అంతా కలిసిపోయేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని వెంటనే లడ్డూలా తయారు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఈ పాప్కార్న్ లడ్డు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో మీ కామెంట్ని తెలియచేయండి. క్షణాల్లో పాప్కార్న్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.